హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీలు కలిసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అన్నారు. టీడీపీకి ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీపై మంత్రి లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణల మీద మంత్రి జవహర్ స్పందించారు. ఇతరులు అంటేనే తాను అన్నానని పవన్ ఒప్పుకున్నారని చెప్పారు. విశ్వాసమైన నాయకుడిని వదులుకున్నామని బీజేపీ త్వరలో గ్రహిస్తుందన్నారు. స్థానిక బీజేపీ నేతలు ఆముదం చెట్లు వంటి వారని, తమకు తాము మర్రి చెట్లుగా అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ వైసీపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ వైసీపీల మధ్య వారధిలా మారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ సమావేశంలో పాల్గొనడంతో వైసీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తేలిపోయిందని చెప్పారు. ఆర్థిక నేరాలు ఉన్న వైసీపీకి బీజేపీ దగ్గర కావడం నీతి బాహ్యమైన చర్య అన్నారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏకు చైర్మన్ గా వ్యవహరించిన చంద్రబాబు తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని బుద్ధా వెంకన్న వేరుగా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు తిరుగుబాటు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. లోక్సభలో తొలుత వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి పెద్దగా మద్దతు లభించలేదని, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక గంటలోనే వివిధ పార్టీలు చెందిన 151 మంది ఎంపీల మద్దతు లభించిందని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ సమావేశానికి హాజరు కావడం చూస్తే ఆయన ఆ 2 పార్టీల అనుసంధానకర్తగా పాత్ర పోషిస్తున్నట్లుగా ఉందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.